హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ ఫెయిల్యూర్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు అన్న, ఎప్పుడు మీరు లవ్ వాట్సాప్ మీద, లవ్ ప్రపోజల్ మీద చేస్తుంటారు, లవ్ ఫెయిల్యూర్ మీద కూడా ఒక వీడియో చేయండి, లవ్ ఫెయిల్యూర్ వల్ల మేమేం చేయమంటామని చాలామంది అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. ఈ యొక్క వీడియోలో వచ్చేసి లవ్ ఫెయిల్యూర్ గురించి అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటోస్ని పెట్టుకొని అలా మనకు లిరికల్ యానిమేషన్ వస్తూ లవ్ ఫెయిల్యూర్ లిరికల్ వస్తుంటే ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఆ యొక్క వీడియోని అయితే నేను క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను, చాలామంది కూడా చాలా పవర్ఫుల్గా అంది అన్నారు. సో ఈ యొక్క వీడియోలో వచ్చేసి ఆ యొక్క వీడియో గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఫ్రెండ్స్. అంతేకాదు నేను ఏవైతే డైలీ యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నానో 1 అవర్ నేనైతే ఇన్స్టాగ్రామ్లో ముందు అనేది పోస్ట్ అనేది చేస్తాను. సో ఫస్ట్ మీరు 1 అవర్ ముందు చూడాలనుకుంటే నా యొక్క ఇన్స్టాగ్రామ్ను మీరు ఫాలో అవ్వచ్చు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో అండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు 1 అవర్ అనేది ముందే తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదేవిధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫోటోస్ను పెట్టుకుని అవన్నీ యానిమేషన్స్ను క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాను కదా అవన్నీ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలి ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్రెడీ నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆసోమో, ఎక్సలెంట్, నైస్ అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా జనికి ట్రై చేస్తా. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ యొక్క వీడియో వచ్చేసి మన సెకండ్ ఛానల్ వీడియో అనమాట. ఈ యొక్క వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో మై సెకండ్ ఛానల్ వీడియో అని లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేస్తాను, ఈ యొక్క వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క వీడియోలో అయితే చెప్పడం జరిగింది గాయస్. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా అంటే చాలా క్రియేట్ అయితే చేస్తుంటా. చూసిన ప్రతి ఒక్కరూ ఆల్ మెంబర్స్ సపోర్ట్ మీ. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర, లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైనమాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేరి వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక అంటే ఇక్కడ ఒక ఇమేజ్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తుండే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి వన్స్ ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేశాక ఫస్ట్ ఆ యొక్క టెంప్లేట్ మీరు టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది, క్రాపింగ్ మీద టచ్ చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ మీరు టచ్ చేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని ఇక్కడ మనకు టిక్ మార్క్ రాయటండి. సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి, అంటే మీరు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మీరు డ్రాగ్ ఇచ్చుకొని ఇక్కడ మనకు టిక్ మార్క్ రాయటండి. సో ఇచ్చేసాక ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలంటారు వాళ్ళ ఇమేజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి ఇక్కడ ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి నేను కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. వన్స్ క్రాపింగ్ లెక్క వచ్చేసి ఇది మనకు మార్క్ ఎనేబుల్ చేసి ఇక్కడ షేప్ లెక్క వెళ్ళి ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసి కొద్దిగా మనకు ఈ యొక్క రౌండ్ ఫిగర్ను కొద్దిగా అలా డ్రాగ్ చేయండి. మీ యొక్క ఫోటోను కూడా అలా డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా కరెక్ట్గా అందులో మనకు ఆ యొక్క హోల్ ఉంది కదా, ఆ యొక్క హోల్లో కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఓకే, సో యానిమేషన్ మనకు కరెక్ట్గా ఉండాలి లేకపోతే సరిగా వర్కౌట్ అవ్వదు. ఇక్కడ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండు
వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఒక ఫస్ట్ నార్మల్ ఫోటో అండ్ ఒకటి పిఎన్జీ ఇమేజ్ అనేది తీసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను వచ్చేసి నేను ఒక ఇమేజ్ పిఎన్జీ ఇమేజ్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, రెండు ఇమేజ్ ఒకటే ఉంటాయి, ఇద్దరు గర్ల్స్ కూడా ఒకటే. సో ఈ యొక్క ఇమేజ్ను కూడా నేను రెండు విధాలుగా తీసుకొని ఒకటి పిఎన్జీ లాగా ఉండాలి మనకు, ఒకటి మామూలు నార్మల్గా ఉండేసి టిక్ మార్క్ను రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క బ్యాక్గ్రౌండ్తో పాటు కలిపి మీకు ఒక పార్టికల్ వీడియో లింక్ అనేది ఇస్తాను. ఈ యొక్క వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కల్పిస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ బ్లెండింగ్ లేకొచ్చేసి సింపుల్ ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి ఓసూరు వెరిఫై చేసుకోండి. చూడండి గాయస్, యానిమేషన్ అయితే ఎంత అమేజింగ్ ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా కిర్రాగా సెట్ అయింది ఆ యొక్క వీడియోకి. ఓకే, సో ఇక్కడ హెష్ ట్యాగ్ అనేది ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ లే హ్యాండ్ అనివ్వండి. ఓకే, సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేరీ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క పార్టికల్తో పాటు కలిపి మీకు ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సేమ్ ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే కల్పిస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇలా మనకు లాంగ్ ప్రెస్ చేసి కరెక్ట్ యానిమేషన్ మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని కొద్దిగా స్క్రోల్ వచ్చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ ఉంటుంది. వన్స్ బ్లెండింగ్ లేకొచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ మళ్ళీ అదే లిరికల్ మీ టచ్ చేసి కరెక్ట్ యానిమేషన్ మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టుకొని కరెక్ట్ ఇక్కడ స్క్రోల్ అప్ చేసి ఇక్కడ పాయింట్అవుట్లు ఇచ్చేసి సేమ్ ఫస్ట్ ఈ యొక్క టెంప్లెట్కున్న మ్యూజిక్ అయితే రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సేమ్ అదే టెంప్లెట్ మీ టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సారీ, ఇక్కడ బ్లెండింగ్ కాదు, ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఈ యొక్క కలర్స్ని రెండు హైలైట్ చేయండి. హైలైట్ చేసి వౌసూర్ వెరిఫై చేసుకోండి. చూడండి, యానిమేషన్ లిరికల్కు ఎఫెక్ట్ అనేది ఇంకా మనకు కొద్దిగా హైలైట్ అవుతుంది. అక్కడ లిరికల్కు యానిమేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇందులో పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదండి, జస్ట్ మీ యొక్క ఫోటోస్ని యాడ్ చేసి ఆ యొక్క ఫ్రేమ్లో ఒక పిఎన్జీ ఇమేజ్ తెచ్చుకొని ఆ యొక్క లిరికల్ యానిమేషన్ పార్టికల్ ఎఫెక్ట్ను క్రియేట్ చేసుకుంటే ఒక అద్భుతమైన స్టేటస్ అనేది ఇంకా క్రియేట్ అయిపోయినట్టే. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్లు ఇఫెక్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోయి. ఇక్కడ హెష్టాగ్ అనేది ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ లే హ్యాండ్ అనివ్వండి. ఓకే, సో ఇంకా ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెరాప్స్ ఉంది, సెరాప్స్ మీ టచ్ చేసి కొద్దిగా లోలో ఉండే హైలో పెట్టుకుని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడు మీ అందరికీ నచ్చిందా కూడా నచ్చాను లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలా నేను నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను రిప్లైనికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.